ఐపీఎల్ 2022 మెగావేలంలో టీమిండియా మాజీ ఆటగాడు వెటరన్ బ్యాటర్ సురేష్ రైనాకి తీవ్ర నిరాశ ఎదురైంది. ఇప్పటికే తొలి విడత వేలంలో అమ్ముడుపోని సురేష్ రైనా పేరు రెండవ యాక్సలరేషన్ జాబితాలో కూడా లేదు. వేలంలో మొదటిసారి అమ్ముడుపోని ఆటగాళ్ళకి చివరన మరోసారి అవకాశం కల్పిస్తారు. కానీ దురదృష్టవశాత్తు రైనాని ఏ ఫ్రాంచైజీ కూడా ఎంచుకోలేదు. దీంతో అతను చివరన నిర్వహించే వేలం జాబితాలో చోటు కోల్పోయాడు. దీంతో ఈ సీజన్లో సురేష్ రైనా ఇక కనిపించడు, అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచాడు. గత ఏడాది వరకు ఐపీఎల్లో సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్కి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు రైనా ఒక సిఎస్కే తరపున మాత్రమే ఆడాడు. ఈ క్రమంలో మిస్టర్ ఐపీఎల్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. సిఎస్కేపై బ్యాన్ విధించిన రెండు సీజన్స్ మాత్రం గుజరాత్ లయన్స్ తరపున ఆడాడు. ఇక సిఎస్కే విజయాల్లో రైనా కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్లో మాత్రమే కాదు ఫీల్డింగ్లో కూడా రైనా మెరుపులు మెరిపించాడు. అయితే ఈసారి రైనాని ఆ జట్టు రిటైన్ చేసుకోకపోవడంతో మెగావేలంలోకి వచ్చాడు. 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్తో వేలంలోకి రాగా ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా పట్టించుకోలేదు. వేలంలోకి వచ్చినప్పటికీ సిఎస్కే మళ్లీ కొనుగోలు చేస్తుందని సిఎస్కే ఫ్యాన్స్ అందరూ భావించారు. కానీ అది జరగకపోవడంతో రైనా ఫ్యాన్స్తో పాటు సిఎస్కే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశకి లోనయ్యారు. దీంతో కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా నో రైనా నో సిఎస్కే అని ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఐపీఎల్ మెగావేలంలో సురేష్ రైనాని ఏ జట్టు కొనుగోలు చేయకపోవడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సురేష్ రైనా ఆశించినంత ఫామ్లో లేడు. దీనికి తోడు ఇటీవల ఎలాంటి క్రికెట్ కూడా ఆడలేదు. ఇక గత సీజన్స్లో కూడా రైనా దారుణంగా విఫలమయ్యాడు. అలాగే వచ్చే సీజన్స్లో రాణిస్తాడు అనే నమ్మకాన్ని కూడా ఫ్రాంచైజీలకి కల్పించలేకపోయాడు. దీనికి తోడు 2020లో ఇండియాలో కరోనా కారణంగా యుఏఈలో లీగ్ జరిగినప్పుడు రైనా మ్యాచెస్ మొదలవకుండానే స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. దీంతో ఈసారి కూడా అలాంటి పరిస్థితులే ఏర్పడితే రైనా జట్టుకి అందుబాటులో ఉండకపోవచ్చని కూడా ఫ్రాంచైజీలు భావించాయని తెలుస్తోంది. ఈ కారణాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రైనాని ఏ ఫ్రాంచైజీ కూడా దక్కించుకోలేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. రైనా స్థానంలో ఎవరైనా యువ క్రికెటర్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది అని ఫ్రాంచైజీస్ భావించి ఉండవచ్చని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో సురేష్ రైనా ఒకరు. ఈ లీగ్లో ఇప్పటి వరకు 205 మ్యాచెస్ ఆడిన సురేష్ రైనా 32 సగటుతో 5,528 పరుగులు చేశాడు. ఇందులో 39 హాఫ్ సెంచరీలు 1 సెంచరీ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో 506 ఫోర్లు బాదిన సురేష్ రైనా 203 సిక్స్లు కొట్టాడు. బౌలర్గా కూడా 13 వికెట్లు తీశాడు.